మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ ముంపు బాధిత గ్రామాల ప్రజలు వేములగట్టు గ్రామానికి సంబంధించిన యువకులందరూ కలిసి గురువారం కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పలాభిషేకం నిర్వహించారు. ముఖ్యంగా మల్లన్నసాగర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు గ్రామాల వారికి ప్యాకేజీ గాని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కోసం 100 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రారంభం నుండి కూడా మేము ప్రభుత్వానికి సహకరించాలని, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉండి సహకరిస్తామని యువకులు తెలిపారు. అలాగే మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితులు ఎవరైనా నిజమైన వారు ఉంటే వాళ్ళందరికీ కూడా ప్యాకేజీలు ప్రకటించడం ఎంతో ఆశాదాయకమని, నిరుద్యోగ యువతకు ఉపాధి చేకూర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున యువకులందరం కూడా ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నామని, ఇక ముందు ఏమైనా అభివృద్ధి కావాలంటే కూడా మా వంతు సహకారం చేస్తామని మంత్రి హరీష్ రావు గారికి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వేములగట్టు యువకులు ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ జై కేసీఆర్. నిన్నటి జరిగిన మల్లన్నసాగర్ జాతికి అంకిరం చేసిన మన గౌరవ కేసీఆర్ గారు నిన్నటి జరిగిన రోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఎంతో మంది ప్రాజెక్టు కాదని ఎన్నో కుట్రలు చేసినా కూడా అన్నింటినీ ఛేదించుకుంటూ, అందరినీ ఒప్పించుకుంటూ, అందరికీ నచ్చే విధంగా పరిహారాలు అందించిన ఘనత కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఈ రోజున ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా మా గ్రామంలోని యువకులందరము మేము కేసీఆర్ వెంటే ఉన్నాము. ఆయన పూర్తిగా విశ్వసించి మొదటి నుంచి ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాము. మొదటి నుంచి ప్రాజెక్టు కోసం కూడా పనిచేసాము. మేము అన్ని త్యాగాలు చేసాం. మాకు పూర్తి విశ్వాసం కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఉన్నది కాబట్టి మేము మొదటి నుంచి సహకరించినాం. ఇప్పుడు కూడా నిన్న జరిగిన మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ అన్న కృషితో, అలాగే ఎంపీ గారి కృషితో, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మేము పలుసార్లు కొన్ని సమస్యలు సీఎం గారు హరీష్ అన్న దృష్టికి తీసుకుపోవడంతో, నిన్న ఈ అన్ని సమస్యలు హరీష్ అన్న మన సీఎం గారి దృష్టికి తీసుకుపోవడంతో నిన్న జరిగిన సమావేశంలో ప్రకటించడం జరిగింది. యువకులకు కానీ ఉపాధి అవకాశాలు అన్నీ కల్పించి, అదేవిధంగా వృద్ధులకు, మహిళలకు, ఒంటరి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ప్యాకేజీలు, ఇంకెవరికైతే జెన్యున్గా ఇంకెవరికైతే రాలేటివి ఉన్నాయో అన్ని పూర్తి పరిహారాలు కేసీఆర్ గారు ఇవ్వడం కోసము 100 కోట్లు నిన్న ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆయన మీదే మేము పూర్తిగా విశ్వసించి ఆయన దేవుళ్లాగా కొలుస్తున్నాం. కాబట్టి మా గ్రామంలో యువకులు అందరము ఆయనకు మద్దతుగా ఆయన 100 కోట్లు ప్రకటించినందుకు గాను ఈ రోజున పాలాభిషేకం ప్రోగ్రాం పెట్టుకున్నాము. రానున్న రోజుల్లో కూడా మేము పూర్తిగా ప్రభుత్వానికి, ప్రాజెక్టుకు ఇంకా ఏ విధంగా అన్ని సహకరిస్తాము, మమ్మల్ని కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకుంటారని భావిస్తూ, జై కేసీఆర్.